ఒక్క అరెస్ట్ ఒకే ఒక్క అరెస్ట్ జన సైనికులందర్నీ సోషల్ మీడియాలో క్యూలో నిలబెట్టింది క్రమశిక్షణ నేర్పించింది మంచి మాటలు రాయిస్తోంది అవును కన్నభాయ్ అనే యూజర్ అకౌంట్ ను నిర్వహించిన ఫనీ అనే జన సైనికుని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే మిగతా జనసేన కార్యకర్తలంతా సెట్ అయ్యారు సోషల్ మీడియాలో జగన్ పై అసభ్యంగా పరుష పదజాలంతో పెట్టిన పాత పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు కొంతమంది ఏకంగా అకౌంట్లను డియాక్టివేట్ చేస్తుంటే మరికొంతమంది బహిరంగంగా ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణలు చెప్తున్నారు మొన్నటి వరకు తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోయారు జన సైనికులు ముఖ్యమంత్రిపై మంత్రులపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు ఎప్పుడైతే తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సన్నాసి అనే పదం వాడారో ఇక అప్పటి నుంచి జన సైనిక్స్ మరింత రెచ్చిపోయారు పవన్ కళ్యాణే ఓ మంత్రిని పట్టుకుని సన్నాసి అన్నప్పుడు తామెందుకు తగ్గాలని అనుకున్నారు రాయడానికి కూడా వీల్లేని బూతులతో రెచ్చిపోయారు ఈ మొత్తం ఎపిసోడ్ ను పరాకాష్ఠకు తీసుకెళ్లాడు ఈ కన్నభాయ్ ఏకంగా మానవ బాంబ్ గా మారి జగన్ ను హతమారుస్తానంటూ పేట్రేగిపోయాడు దీంతో అప్పటి వరకు సంయమనంతో ఉన్న ప్రభుత్వం పోలీసులు ఒక రంగంలోకి దిగక తప్పలేదు కన్నభాయ్కి జరిగిన ట్రీట్మెంట్ ఏంటో జన సైనికులంతా తెలుసుకున్నారు వాళ్లను బాధ పెట్టిన అంశం ఇది మాత్రమే కాదు ఓవైపు ఇంత జరుగుతుంటే మరోవైపు తమకు సంబంధం లేదని స్వయంగా పార్టీ ప్రకటన విడుదల చేయడం వీళ్లను దిక్కుతోచని స్థితిలో పడేసింది దీంతో ఇన్నాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఉగ్రజన సైనికులంతా కాళ్లబేరానికి వచ్చారు చాలా మంది వైఎస్ జగన్ ట్యాగ్ చేస్తూ క్షమాపణలు చెప్తున్నారు మరికొంతమంది తమ అకౌంట్లను క్లోజ్ చేసుకుంటున్నారు అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు క్షమాపణలు చెప్పినంత మాత్రాన క్షమించేది లేదని అకౌంట్లు డియాక్టివేట్ చేసి దాక్కుంటే వదిలేది లేదని క్లియర్ గా చెప్తున్నారు